హలో నమస్తే అండి. నేనైతే నిన్న పూజ, లక్ష్మీ పూజ చేసుకున్నాను. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను. ఎలా చేసుకున్నాను, ఎలా ముందుగా సిద్ధం చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా మనం దేవుడి గదిని, అది దేవుడి గది అయినా కావచ్చు లేకపోతే ఆ ప్లేస్ అయినా కావచ్చు, దాన్ని నీట్గా శుభ్రంగా మనం గోమయంతో అలుక్కుని అంటే మనం అలికి ఆ ముగ్గది వేసుకోవాలి. ఒకవేళ మీకు ఆవు పేడ అది దొరకకపోతే కనుక, మీకు ఆవు పేడ దొరికినప్పుడు పిడికల కింద చేసుకుని పెట్టుకున్నారంటే అవి ఊరికే తడిపి దానిపైన పసుపు వేసి నీట్గా ఇలా మనము అనేస్తే మనకు అక్కడ శుద్ధి అయితే అవుతుందండి. దానిపైన మనం ఇట్లా ముగ్గులు వేసుకోవచ్చు. దానికోసం నేను అష్టోత్తరం చేసుకోవడం కోసం పువ్వులు, ఇంకా కూడా తామర గింజలు, వెండి పువ్వులు, గాజులు, అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే ఇష్టం కదండి, అందుకని సెంటు అవన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నాను. అభిషేకం చేసినప్పుడు అవన్నీ కలుపుతాను. ముందుగా అయితే ఇలా అన్నీ ముందుగా సిద్ధం చేసుకున్నానండి. దీనికి కొంచెం టైం పడుతుంది కానీ ఇలా చేసుకోవడం వల్ల మనం పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి మీరు, అలా అయితే మనకి పూజ చాలా బాగా అవుతుంది. ఒక కుండలో నేను ధాన్యము, ఒక కుండలోనేమో చిల్లర పైసలు అంటే డబ్బు వేసి పెట్టాను. మనం కుబేర పూజ కూడా చేసుకుంటాము కదండి, లక్ష్మీ పూజతో పాటు కుబేర పూజ కూడా చేసుకుంటాము, అందుకని నేను దీని ఇలా సిద్ధం చేసుకున్నాను. ముందుగా అయితే నేను అగరబత్తీలు వెలిగించి దీపాన్ని ముట్టిస్తున్నానండి. అగ్గిపెట్టితో ఎట్టి పరిస్థితుల్లో మీరు దీపాన్ని అయితే ముట్టించొద్దండి, అగరబత్తితో కానీ లేకపోతే కనుక ఒక చిన్న ఒత్తిని వెలిగించుకుని ఏకహారతితో కానీ మనం దీపాలను అయితే ముట్టించాలి. అంతేగాని అగ్గిపెట్టితో ఎట్టి పరిస్థితుల్లో మీరు దీపాలని వెలిగించవద్దు. దీపాలు వెలిగించాను తర్వాత ధూపం కూడా నేను సమర్పించిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. గణపతి పూజ అయిన తర్వాత లక్ష్మీదేవికి ఇలా యాలకులు దండ వేస్తానండి. ఎందుకంటే అమ్మవారికి నేను చెప్పాను కదా సుగంధ ద్రవ్యాలు అనేవి చాలా ఇష్టము, అందుకని నేను యాలకులతో దండగుచ్చి వేస్తాను. కలశం కోసం నేను అష్టలక్ష్మి చెంబు తీసుకుని దాని నిండా శుద్ధ జలం తీసుకుని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, పన్నీరు వేసి అది సుగంధభరితంగా ఉంటుంది. మనకి దేవుడి గది లేకపోతే ఆ ప్లేస్ అయినా కానీ సుగంధభరితంగా మనం చూసుకోవడం వల్ల అమ్మవారి కటాక్షించడం అయితే జరుగుతుందండి. దాంట్లో ఒక రూపాయి బిళ్ళ వేసి తమలపాకులు పెట్టి కొంచెం పన్నీరు వేస్తున్నాను. అది లేని పక్షంలో మీరు ఏదైనా కానీ కొంచెము వాసన వచ్చేది పచ్చకర్పూరమైనా ఏదైనా కానీ వేసుకోవచ్చు. పచ్చకర్పూరం కూడా లేకపోతే కనీసం కర్పూరమైనా అందులో వేసి పెట్టాలండి. అలా అయితే మనకి అమ్మవారి యొక్క కలశం అవుతుంది అది. అంటే ఇది కలశం అనేది ఎలా అంటే ఈ లక్ష్మీ పూజ దీపావళికి చేసుకునే లక్ష్మీ పూజ లేకపోతే కనుక మనం పౌర్ణమిలో అష్టలక్ష్మీ పూజలు చేసుకుంటాం కదా, ఇవన్నిటికీ కూడా ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి. మన మంచి మనస్సు ఉంటే సరిపోతుంది. దానికోసం ఇలా కలశం ఏర్పాటు చేసుకోవాలి. అదే ఆనవాయితీ మనం కొన్ని నోములు వ్రతాలు చేసుకున్నప్పుడైతే పైన కొబ్బరికాయ పెట్టి దానిపైన జాకెట్ పీస్ అది పెడతాం కదా, బట్ ఇలాంటప్పుడు ఇటువంటి కలశం లేని అప్పుడైతే కనుక మనం ఇలా కలశం నిండా శుద్ధ జలం తీసుకుని ఇలా 5 ఆకులు పెట్టి అష్టలక్ష్మీలకి బొట్టు పెట్టుకుని మనం ఓ పక్కన పెడితే మనం కలశ స్థాపన కూడా చేసినట్టు అవుతుంది. సో ఇలాంటి పూజలకు మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుందండి. అంటే దీనికి ఆనవాయితీ అనేది అవసరం లేదని చెప్పాను కదా, ఎవరైనా ఈ పూజను చేసుకోవచ్చు. దాంట్లో ఒక పుష్పాన్ని కూడా ఉంచుతున్నాను. ఇప్పుడైతే మనం లక్ష్మీదేవికి అభిషేకం చేద్దామండి. అభిషేకం చేస్తున్నాను. పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో నిండిన నీళ్లు, పసుపు, కుంకుమ, గంధము అన్నిటితోటి నేను అభిషేకాన్ని అయితే చేస్తున్నాను. ముందుగా ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకోవాలండి. చేసుకుని అమ్మవారిని శుభ్రం చేసుకుని మళ్ళీ శుద్ధ జలము కూడా వేసి శుభ్రంగా కడిగిన తర్వాత క్లాత్తో నీట్గా తుడిచేసుకుని మనం అమ్మవారిని మళ్ళీ అలంకరించి మనం కూర్చోబెట్టి అష్టోత్తరం అనేది చేసుకుంటూ ఉండాలండి. సో ఇది దీనికి పెద్దగా పూజకంటూ ప్రాసెస్ పెద్దగా ఉండదండి, బట్ మనం మనసు పెట్టి ఈ చిన్న ప్రాసెస్ని మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా మనకి కలుగుతుంది. సో మీరు ఇలా చేసుకోండి.
నిన్న కుదిరిన వాళ్ళు ఈ రోజైనా చేసుకోవచ్చండి. ఏ రోజైనా కూడా అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోవచ్చు. తన త్రయోదశి నెక్స్ట్ దీపావళి రోజున ఏ రోజైనా కానీ ఈ పూజను అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఈ పూజలో నేను అష్టోత్రాలు అంటే అష్టలక్ష్మీల అష్టోత్రాలు, శ్రీ సూక్తము, కనకదార స్తోత్రము, మహాలక్ష్మి అష్టకము అలాంటివన్నీ కూడా అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా నేను పఠిస్తానండి. అందుకని నేను అష్టోత్రాల కోసం అన్నీ తెచ్చుకున్నాను. ఇలా శుభ్రం చేసిన తర్వాత మనం నీట్గా అలంకరించుకుని ఆ నీళ్లను మనం తలపైన చల్లుకోవాలండి. అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్లను మనం తల మీద చల్లుకొని మన ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా చల్లాలి. నీట్గా మళ్ళీ అలంకరణ చేసేసుకుని మనం పూజ అనేది స్టార్ట్ చేసుకుందాము. అమ్మవారి కోసం నేను డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను. అమ్మవారికి చాలా ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్. ఎస్పెషల్లీ ఈ దీపావళి అప్పుడు డ్రై ఫ్రూట్స్ పెట్టడం అనేది చాలా మంచిదండి. అందుకనే మార్వెడీస్ కూడా చూస్తుంటాం కదా, డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీట్స్ అయితే అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాత అమ్మవారికి నేను తాంబూలం కూడా ఇస్తున్నానండి. తాంబూలంతో పాటు ఇంకా విలువైన వస్తువులు ఏమైనా ఉంటే కూడా మనం అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిదండి. ఇంకా కుబేర యంత్రం ఉన్నవారైతే కుబేర యంత్రానికి మనం తాంబూలం అనేది సమర్పించాలి. లేనివారైతే కనుక ఒక ప్లేట్లో కుబేర యంత్రం ముగ్గు అనేది ఉంటుంది కదండి, 9 గడులతోటి, దానికి కూడా తాంబూలాన్ని అయితే సమర్పించాలి. ఇప్పుడు తర్వాత అమ్మవారికి నేను అష్టోత్రాలు కనకదార స్తోత్రం అయితే చదువుతానండి. లక్ష్మీ నమోస్తుతే శ్వేతాంబరదేవి నానాలంకార పోషిత జగత్సిత జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి అష్టక సూత్ర మిహపడే భక్తిమానరహ సర్వసిద్ధి మమాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలపటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం మిహపడే నిత్యం ధనధాన్య సమన్విత త్రికాలం మిహపడే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మి నిత్యం ప్రసన్న వరద శుభ
లక్కీగా నాకైతే తామర పువ్వులు కదంబ పుష్పాలు కూడా దొరికినాయండి. వాటిని కూడా అమ్మవారికి పెట్టాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ పుష్పాలు అమ్మవారికి చాలా ఇష్టం కదండి. అష్టలక్ష్మీల అష్టోత్తరము అన్నీ కూడా నేను భక్తి శ్రద్ధలతో చదువుకున్నానండి. ఏదైనా కూడా మనకు దొరికిన వస్తువులతోటే అమ్మవారి పూజ అనేది చేయాలి తప్ప దానికోసం మనం చాలా ఇబ్బందులు పడిపోయి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇబ్బంది అయితే పడకూడదండి. భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఆవు పాలతో చేసిన ప్రమాణం అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను. మ్యాక్సిమం ఆవు పాలతోనే చేసేటట్టు చూడండి. గోమయము ఆవు పాలు వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టము. గోవుకి సంబంధించినవన్నీ మనం దీనికి యూజ్ చేస్తాము. ఇప్పుడైతే నేను కొబ్బరికాయని అయితే కొట్టేశానండి. దాంట్లో ఉన్న జలాన్ని కూడా అన్ని పూజా ద్రవ్యాల మీద అన్నిటి మీద కూడా నేను వేస్తున్నాను. చివరిగా మనం హారతినిచ్చి అమ్మవారికి హారతిని కళ్ళకు అద్దిన తర్వాత మనం అద్దుకున్న తర్వాత ఇంట్లో అందరూ కూడా తీసుకుని ఆ హారతిని ఇంట్లో అంతా కూడా అన్ని రూమ్స్కి తిప్పాలండి. తిప్పడం వల్ల మనం లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు, ఆహ్వానించి మన ఇంట్లో ఉండమని చెప్పినట్లుగా ఉంటుంది. సో మీరు అది మర్చిపోద్దండి. నెక్స్ట్ నేను అదే రోజు ఆగ్నేయదీపం కూడా పెట్టుకున్నాను. ఆగ్నేయదీపంలో మనం అంటే పొయ్యి ఉంటుంది కదా, దానికి ఆగ్నేయంగా చివరిగా మనం శుభ్రం చేసుకుని గోమయంతో అలికాను. గోమయంతో అలికి తర్వాత దానిపైన పద్మం వేశాను. పొయ్యినంతా కూడా శుభ్రం చేసుకుని ముగ్గులది వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ ప్లేస్లో అంటే పద్మం వేసిన ప్లేస్లో మనం దీపాన్ని అయితే పెట్టాలండి. ఈ ఆగ్నేయ దీపం అనేది మనం తప్పకుండా ధనత్రయోదశి రోజును కానీ దీపావళి రోజును కానీ మనం మూలగా ఆగ్నేయ దీపం అనేది పెట్టాలండి. ఆ పద్మం పైన రెండు తమలపాకులు పెట్టి దాన్ని పసుపు కుంకుమ అక్షింతలతో దీనికి ఒక దీపాన్ని తీసుకోవాలండి. అది ప్రమిదలైనా పర్వాలేదు, నేను ఇది తీసుకున్నాను. ఇది ఏంటి అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క నాకు ఇచ్చింది సరదాగాను. జాకెట్ ముక్కుతో పాటు ఈ గిఫ్ట్ కూడా ఇచ్చింది. సరదాగా నాకు ఇది నచ్చింది. అది ఈ రోజే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆగ్నేయ దీపం దాంట్లో పెడుతున్నాను. ఆ దీపాన్ని మనము మన ఇంట్లో కొబ్బరి నూనెనా లేకపోతే నువ్వుల నూనెనా ఏదైనా కానీ అందులో మనం వాడచ్చు. దానికి మనం పసుపు కుంకుమ అక్షింతలు వేసిన తర్వాత ఒక తాంబూలాన్ని అయితే సమర్పించాలి. ఏవైనా రెండు పండ్లు నేనైతే ఖర్జూర పండ్లు పెట్టానండి. మనం ప్రతి దీపాన్ని వెలిగించడం కోసం మీరు అగరబత్తీలు కానీ ఏకహారతి కానీ వాడండి. అంతేగాని అగ్గిపెట్టెతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దీపాన్ని డైరెక్ట్గా వెలిగించకండి, అంత మంచిది కాదు అది. నేను అగరబత్తీలతో ఎప్పుడు ఇలాగే అగరబత్తీలతోనే ముట్టిస్తానండి దీపాన్ని అయితే. ధూపము కూడా మనం చూపించి నమస్కారం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీరు కూడా నిన్న కుదిరితే నిన్న చేసుకున్న వాళ్ళైతే పర్వాలేదు, ఒకవేళ నిన్న కుదిరినట్టయితే ఇవాళైనా కూడా ఈ పూజను చేసుకోండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఎలా ఉందో నాకు వీడియో, నా పూజ విధానం ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.